ఏఐ టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. హలో వంశీ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం అంటే ఒక 10 సెకండ్స్లో మనం తెలంగాణకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ అని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది అన్నమాట. అవును సార్, రియలీ గ్రేట్. అయితే పిల్లలకి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి కోర్సు ఏదైనా ఉంది అని అంటే అది మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది కూడా పిల్లలకి ఫినాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటిది, అంటే చిన్నప్పుడే గోల్డ్ ఎలా సేవ్ చేయాలి, దాంతోపాటు దాని మీద ఎలా అవగాహన కల్పించాలి, ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండానే ఏ విధంగా మనం మనీ ఎర్నింగ్ సోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి టాపిక్ ఒకటి. లెర్నింగ్ డిసెబిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలి, అంటే కొంతమందికి పిల్లలకి రాయటం సరిగా రాదు, చదవటం సరిగా రాదు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి. అండ్ దాంతోపాటు పిల్లలకు కావాల్సినటువంటి కెరీర్ గైడెన్స్, అది కూడా ఏ విధంగానంటే 10th తర్వాత, ఇంటర్ తర్వాత ఏం చేయాలనేటువంటి బెస్ట్ నాలెడ్జ్ని, ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని అనుకునేటువంటి నాలెడ్జ్ని ఇవాళ మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో ఇస్తూ ఉన్నారు మన వంశీ గారు. ద సేమ్ టైం 4th అంటే ఇంకొక ఏరియా కూడా ఆయన కవర్ చేసి చెప్తున్నారు, మెమరీ పవర్ టెక్నిక్స్. పిల్లల్లో ఏ విషయాన్నన్నా సరే స్ట్రెస్ ఫ్రీ తోటి, అంటే ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఒక విషయాన్ని ఎలా నేర్చుకోవాలి, అది కూడా పోయిటిక్గాను స్టోరీ ఓరియంటెడ్లోను ఎలా నేర్చుకోవాలి అనేటువంటి టెక్నిక్. సో మన తెలుగు రాష్ట్రాల్లో వంశీ గారు సో ఎక్కడా లేని విధంగా నేర్పించడం జరుగుతుంది స్ట్రెస్ లేకుండా. అది కనుక మీరు 15 డేస్ క్లాస్లో కనుక జాయిన్ అయితే డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే May 16th నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో అప్పుడు మీరు డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. కొంతమంది ఆఫ్లైన్ కావాలనుకుంటే ఆఫ్లైన్ని మీ పిల్లలతో పాటు మీరు జాయిన్ అవ్వచ్చు. 15 డేస్ కోర్సు ఉంటుంది అనమాట ఇది. సో May 16th నుంచి క్లాస్ స్టార్ట్ అవ్వబోతుంది. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి. ఎస్ సార్. సో కొంతమంది పిల్లలకి అంటే స్పెల్లింగ్స్ అనేవి ఒకటి రాస్తుంటే ఇంకొకటి వెళ్ళిపోతూ ఉంటుంది, సరిగా రాదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? ఎస్ సార్, ఈ మధ్య కాలంలో అంటే ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఎదుర్కొనే సమస్య, టీచర్స్ కూడా పిల్లల నుంచి ఎదుర్కొనే సమస్య. ఎందుకంటే ఇంగ్లీష్లో చిన్న స్పెల్లింగ్ అటు ఇటు రాస్తే దాని యొక్క మీనింగే మారిపోయింది కాబట్టి అలాంటి సున్నితమైనటువంటి టాపిక్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం సార్. షూర్. ఇంగ్లీష్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయం ఈ వీడియోలో మాట్లాడతాం సార్. ఫస్ట్ సార్, రెండు రకాల మిస్టేక్స్ అంటే ఇలా చేస్తారు పిల్లలు, ఎలా మిస్టేక్ చేస్తారో చూపించి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాం. షూర్ సార్. ఫస్ట్ సార్, పైన క్యాలెండర్ ఉంది, కింద కూడా చదవడానికి క్యాలెండర్ ఉంటుంది, ఈ రెండిట్లలో ఏది కరెక్ట్? కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఫస్ట్ కరెక్టా, సెకండ్ కరెక్టా? కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో పోస్ట్ చేశారు కదా, నెక్స్ట్ అది తప్పు, పైది తప్పు, క్యాలెండర్ కిందిది కరెక్ట్. సో మరి ఏం చేయాలి? చిన్న మిస్టేక్ సార్, అక్కడ ఏమైంది, CALANDAR రాయాలి, డిఆర్ రాస్తారు కానీ ఒరిజినల్ స్పెల్లింగ్ వచ్చేసి CALENDAR. సో పిల్లలు ఆ చిన్న వర్డ్ని మిస్టేక్ చేయడం వల్ల కంప్లీట్గా మీనింగే మారిపోతుంటారు దాంట్లో, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోతుంది అది. సో ఇలా ఉంది, ఇది కరెక్ట్, అది తప్పు, మరి దీన్ని ఎలా నేర్పించాలి పిల్లలకి? ఇప్పుడు మామూలుగా పిల్లలు CALE రాయాల్సింది, CALA రాసిర్రు, తప్పు కదా. సో దీన్ని ఇలా ఓవర్కమ్ చేయాలి సార్. అయితే ఏ లెటర్ అయితే తప్పు రాస్తున్నారో పిల్లలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒకటే లెటర్ రాస్తారు, మిగతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము, జస్ట్ చూడండి, ఒక లెటరే తప్పు రాస్తుంటారు. అలాంటి టైంలో ఏదైతే లెటర్ తప్పు రాస్తున్నారో దాన్ని స్మాల్ లెటర్ తోటి రాయకుండా, అంటే రెగ్యులర్గా రాయకుండా క్యాపిటల్ లెటర్ తోటి రాయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పీడ్గా వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు సడన్గా కార్లో వెళ్తున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఏం చేస్తాం అక్కడ? కొంచెం స్లో అయ్యి మళ్ళీ నిదానంగా తీసుకుంటాం. సేమ్ అలాగే మన బ్రెయిన్ కూడా ఆ ఫ్లోలో తప్పు రాస్తుంటారు. అలా ఫ్లోలో వెళ్లకుండా ఒక స్పీడ్ బ్రేకర్ ఇస్తాం ఇక్కడ, ఆ స్పీడ్ బ్రేకరే క్యాపిటల్ ఈ రాయడం. సో క్యాపిటల్ ఈ అంటే జనాలు ఖచ్చితంగా అక్కడ ఆగుతారు, ఫ్లోలో రాసే వాళ్ళు అక్కడ ఆగి ఓహో ఇక్కడ CALA కాదు LE అని రాసే టైంలో అక్కడ ఖచ్చితంగా రాస్తారు. ఇంకొకటి, పెద్ద సైజులో రాయించండి ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో అక్కడ. ఎందుకంటే మన బ్రెయిన్ చిన్నగా ఉన్నటువంటి విషయాలనైనా బాగా గుర్తుపెట్టుకుంటుంది, అలాగే పెద్దగా ఉన్నటువంటి విషయాలనైనా బాగా గుర్తుపెట్టుకుంటుంది, కాబట్టి పెద్దగా రాయండి. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే, ఒకవేళ అక్కడ తప్పు రాస్తున్నారు కదా, అలా వర్కౌట్ అవ్వకపోతే ఒక మంచి కలర్ ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో బ్లూ పెన్ తోటి రాస్తున్నారు అనుకోండి, మిస్టేక్ చేసిన దాన్ని రెడ్ కలర్ పెన్ తోటి రాయించండి. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటే కూడా మన బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. సో ఇలా ఓవర్కమ్ చేయాలి సార్ దీన్ని. సో నెక్స్ట్ చూద్దాం, ఇంకొక వర్డ్ దిద్దాం, క్యాలెండర్ని ఇలా, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా చేస్తారో మనం ప్రతి వర్డ్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ని ఎలా కవర్ చేయాలో చూపిద్దాం సార్. షూర్ షూర్ సార్. సో ఫస్ట్ ఇక్కడ బిలీవ్ ఉంది, ఫస్ట్ది కరెక్టా సెకండ్ది కరెక్టా? ఇది కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాలి ఫాస్ట్గా, నేను చెప్పకముందుకే మీరు పోస్ట్ చేయండి. ఫస్ట్ది కరెక్టా సెకండ్ది కరెక్టా అంటే ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ తప్పు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టాలో, పిల్లలకి ఎలా నేర్పించాలంటే ఇగో ఇలా నేర్పించాలి. ఇంతకుముందు మనం చెప్పాం కదా, సేమ్ ఏదైతే తప్పు రాస్తున్నారో
దాన్ని క్యాపిటల్ లెటర్లు రాయండి, కలర్ఫుల్గా రాయండి, పెద్దగా రాయండి. సో ఇది అర్థమైంది కదా, బిలీవ్. సేమ్ క్యాలెండర్ లాగానే బిలీవ్. సో నెక్స్ట్ చూడండి, టుమారో ఉంది. టుమారో ఇది కరెక్టా, ఈ స్పెల్లింగ్ కరెక్టా, ఈ స్పెల్లింగ్ కరెక్టా, ఫ్లోలో రాస్తుంటారు. మరి ఏది కరెక్ట్ అంటే కింది తప్పు పైది కరెక్ట్. మరి దీన్ని ఫస్ట్ రెండింటినేమో పెద్దగా రాయాలి, కలర్ఫుల్గా రాయాలని నేర్చుకున్నాం. సో దీని నుంచి ఎలా నేర్చుకుంటామంటే, అక్కడ చూడండి సార్, టుమారోలో ఏముంది, ఫస్ట్ ఎల్లోతో రాసింది టామ్. టుమారో గుర్తున్నా అంటే టామ్ అని గుర్తుపెట్టుకోండి, అంటే టీఓఎం టామ్ అని గుర్తుపెట్టుకుంటే కరెక్ట్ స్పెల్లింగ్ వస్తుంది. ఇంకొక ఎం రాసి మనం తప్పు మిస్టేక్ చేయాల్సిన ఆ మిస్టేక్ని మనం చేయలేము. సో టామ్ అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సో నెక్స్ట్ సార్ బిజినెస్, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది తప్పు బిజినెస్, మరి అది కరెక్ట్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, జస్ట్ బిజినెస్లో బస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి, డబల్ ఎస్ ఉండదు, జస్ట్ బస్, బియుఎస్ అంతే ఉంటుంది, బిజినెస్ గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఇప్పుడు గ్రామర్, అది కరెక్టా, ఇది కరెక్టా, ఎంఎంఏఆర్ కరెక్టా, ఎంఎంఈఆర్ కరెక్టా, టైప్ చేసి పెట్టండి, ఎవరొక టైప్ చేసి పెట్టండి. సో ఏది కరెక్ట్ అనేది మనం ఎలా నేర్పించాలి, సింపుల్గా ఫన్ వేలో నేర్పిస్తాం సార్. ఇది కూడా ఇది తప్పు, ఇది కరెక్ట్. మరి మర్చిపోకుండా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, గ్రామర్లో అమ్మ ఉంది చూడండి ఒకసారి, ఉందా, గ్రామర్లో అమ్మ ఉంది, అమ్మ ఉంది కాబట్టి గ్రామర్ తెలుగు మీకు మళ్ళా ఈ రాసే అవకాశమే లేదు. అవును, ఓకేనా. స్పోనీ ఇది ఇట్లా ఉంది. ఇంకొకటి చెప్తాను కొత్తగా చూడండి, మార్ గ్రామర్. ఒకవేళ మీకు ఎంఈఆర్ఆ ఎంఏఆర్ఆ అక్కడ మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, గ్రామర్లో ఒకటి అమ్మానన్న గుర్తుపెట్టుకోండి, లేకుంటే మారన్న గుర్తుపెట్టుకోండి. అవును, ఓకేనా సార్, ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం, ఫ్రెండ్ ఎఫ్ఆర్ఐఎండి కరెక్టా, ఎఫ్ఆర్ఈఐఎండి కరెక్టా, ఫ్రెండ్ ఎఫ్ఆర్ఐఈఎండి కరెక్ట్, ఎండ్ ఎండ్, ఫ్రెండ్షిప్లో ఎండ్ ఉండదు కానీ ఇక్కడ స్పెల్లింగ్లో ఎండ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్ సార్, అటెండెన్స్. ఇప్పుడు అటెండెన్స్ డిఈఎన్సిఈఆ డిఏఎన్సిఈఆ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ పెద్ద పెద్ద స్పెల్లింగ్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్దాం సార్. ఫస్ట్ సింపుల్, అటెండెన్స్ ఇది కరెక్ట్, అది పైది తప్పు. సో దీన్ని చూడండి సార్, ఒకవేళ చదవనిక రాకపోయినా ఇలా చదవచ్చు, అటెండెన్స్ అట్ టెన్ డ్యాన్స్ అటెండెన్స్, ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. కొంతమందికి పిల్లలకి పెద్ద పెద్ద స్పెల్లింగ్స్ ఉంటే చదవడం రాస్తారు. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం ఈజీగా అంటే దాని త్రూగానే చెప్పేసి అటెండెన్స్. సో ఒక్కసారి ఈ క్లాస్ కనుక మీరు అటెండ్ అయితే ఇటువంటివి లాట్స్ ఉంటాయి, అంటే చిన్నవి కాదు, 16 రోజుల పండగ ఉంటుంది, అటెండెన్స్ లో డాన్స్ ఉంది. సో నెక్స్ట్ సార్, సూపర్ ఇంటెండెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సార్, ఇలా ఇలా ప్రతి పదాన్ని ఇలా డివైడ్ చేస్తాం. అండ్ ఇంకోటి కొంతమందికి ఇది పలకటం కూడా ఇదవుతుంది, అంటే ఎలా అంటే అందుకే దీన్ని ఇలా అంటే విడమర్చి సూపర్ ఇంటెండెంట్, ఇది మొత్తం సూపర్ ఇంటెండెంట్ అని కలిపి చదువుకునేటప్పుడు పిల్లలకి స్పెల్లింగ్ కూడా ఉంది కదా సార్, స్పెల్లింగ్ కూడా మిస్టేక్ అవడానికి లేదు, ఎందుకంటే సూపర్ అందరికి వస్తుంది, ఇన్ అందరికి వస్తుంది, టెన్ అందరికి వస్తుంది, డెంట్ అందరికి వస్తుంది, కాబట్టి సూపర్ ఇంటెంట్ అనేది కూడా ఆల్మోస్ట్ ఎలాంటి మిస్టేక్ లేకుండా చెప్పేస్తారు పిల్లలు. ఫ్యాంటాస్టిక్ అండ్ ఎస్ సార్, ఎంజాయ్ చేస్తూ వీడియో చేస్తున్నంత ఇదిగా ఉంది. ప్రతి పేరెంట్ పిల్లలు టీచర్ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా అరే టీచింగ్ మెథడ్ ఏదో బాగుంది, ఒకసారి మనం కూడా అటెండ్ అవుదాం అని చెప్పేసి అటు టీచర్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉండేటువంటిది క్లాస్ ఇది. సో మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అండ్ క్లాస్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ టాపిక్స్ కవర్? సో నెక్స్ట్ బ్యాచ్ May 16th రోజు స్టార్ట్ అవ్వబోతుంది సార్, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు బ్యాచ్లు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ఆ క్లాస్లో కెరీర్ అడ్వైస్ గురించి ఉంటుంది, అలాగే లర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఉంటుంది, ముఖ్యంగా మెమరీ పవర్ టెక్నిక్స్ ఈజీగా ఎలా చదవాలి, ఒక టెక్స్ట్ బుక్స్ని ఎలా స్పీడ్గా చదవాలి, స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ ఉంటాయి, అలాగే నేర్చుకున్నాం చదువుకున్నాం రాయడం కూడా ఇంపార్టెంటే కదా, కాబట్టి స్పీడ్ హ్యాండ్ రైటింగ్ టెక్నిక్స్ కూడా అందులో నేర్పిస్తాం. ఓవరాల్గా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి స్టూడెంట్ ఏజ్లో, ఈ అన్ని టాపిక్స్ని కూడా మనం 15 రోజుల పాటు May 16th రోజు స్టార్ట్ అయ్యే బ్యాచ్లో, మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ 15 రోజుల పాటు మీరు నా దగ్గర ఉంటారు. నేను చెప్తున్నాను మీ డైరీలో రాసి పెట్టుకోండి, May 16th 2024 మీ లైఫ్లోనే ఒక మెమరబుల్ డేగా మారబోతుంది మీరు క్లాస్లో ఎన్రోల్ అయితే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ డైరీలో ఒక అద్భుతంగా రాసుకునే డే అది కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైతే ఆసక్తి ఉందో వెంటనే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి వెంటనే మీ సీట్ని ఎన్రోల్ చేసుకోండి. డెఫినెట్గా అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.